సాయన్ అన్న, ఇంతకుముందు నేను చాలా ఇంటర్వ్యూలు చేసిన, సో ఈ ఇంటర్వ్యూ కూడా మీ అందరి కోసం నేను చేస్తున్నా. సో ఇంతమంది ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కదా, చాలామంది చాలా మాట్లాడినారు చాప్టర్ 1 గురించి, ట్రైలర్ టీజర్ గురించి, ఇది డల్ ఉంటుంది, ఇది అట్లుంటుంది ఇట్లుంటుంది అని అందరూ ముసలి అందరు గమ్ములు వచ్చిండి అన్న. మీ డైరెక్టర్ ప్రభాస్మన్, అంటే ఇన్ని రోజులు చాలామంది ట్రోల్ చేశారు, చెప్పులు చూపించి గలీజ్ గలీజ్గా చేశారు మా అన్నని. సో వితిన్ సెకండ్స్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి చూపించినాం మేము, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి మేము చూపించినాము. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు అన్న ఇంటర్నేషనల్ కాదు, ఒకప్పుడు ఇంటర్నేషనల్ అయినాక ఎవడెవడైతే ట్రోల్ చేసిండో వాడికి నేను సవాల్ చేసి చూపిస్తున్న సినిమా రిలీజ్ అయినాక నేను అదే ఒక్కటే మాట మాట్లాడుతున్నా, ఇప్పటి నుంచే రికార్డులు ఉండవు, నాన్ ప్రభాస్ రికార్డ్, టాలీవుడ్ లో అన్ని నాన్ ప్రభాస్ రికార్డ్, ఎవరు అసమ్ బ్రో, ఎక్సలెంట్, సూపర్, దీనికి మించిన సినిమా ఏది లేదని అనుకుంటున్నాను నేను లైఫ్ లో. నాన్ ప్రభాస్ రికార్డ్స్, జై సూపర్, సూపర్ సూపర్ ఉందన్నా. బాహుబలి అన్నాం కదా, అన్న స్టైల్ స్టార్ గా సూపర్ చూపించండి, బ్రేక్ చేస్తారంటే చేస్తుంది అన్న, పక్కా తెలుస్తుంది అన్న, పక్కా అంటే పక్కా తెలుస్తుంది, బ్రేక్ చేస్తుంది, సూపర్ ట్రైలర్, సూపర్ సూపర్, జై రెబల్ స్టార్, సూపర్ సూపర్ ట్రైలర్, సూపర్ సూపర్ సినిమా. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది, ఫస్ట్ రోజు టికెట్లు దొరికితే లేదని ఇప్పుడు మాకు భయంగా ఉంది ఫ్యాన్స్ కి. రెబల్ స్టార్ రాంపేజ్, అన్ని సినిమాలే సూపర్ ఉందన్న, సూపర్, జై రెబల్ స్టార్, జై స్టార్ స్టార్ రెబల్ స్టార్, జై రెబల్, జై రెబల్ స్టార్. అయ్యా ఇంట్లో కాలేజ్ కానీ చెప్పొచ్చా, సినిమా 2 సార్లు ట్రైలర్ 2 సార్లు వేసాడు, ఇచ్చి పడేసాడు ట్రైలరు, అడ్వాన్స్ బుకింగ్ 1 వీక్ ముందు పెట్టుండేది, దీని అమ్మ మొత్తం టికెట్స్ బుక్ అయిపోతాయి. జై సాహు, జై సాహు, జై రెబల్ స్టార్, 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 జై రెబల్ స్టార్. బాహుబలి మించితే మాకు సంబంధం లేదు, అది రాజమౌళి, ఇదేమో సుజీత్ డైరెక్టర్ డెబ్యూట్ అంటున్నారు కదా, ఇచ్చి పడేశాడు సుజీత్. హాలీవుడ్ విజువల్స్ ఉన్నాయి సినిమాలో,
ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి బృజ్ కలిఫ్ అందరు రాడ్ దింపుతాడు ప్రభాస్. ఎక్కడో జేఎన్టీయూలో గోకరాజు కాలేజ్ చదువుతా నేను, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఇచ్చి పడేసే ట్రైలర్ మాత్రం సూపర్. 2000 ఎవరు ఏమేమి అన్నారో అందరూ అందరికి చెప్తున్నాం, ప్రభాస్ ఫ్యాన్స్ అందరం చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. 38th రోజు మేమేందో చూపెడతాం. ఇచ్చి పడదీ ఉందన్న ట్రైలర్ అయితే ఇచ్చి పడేసిండు, ఏమి పనికి రావు దీని ముంగట. జై ప్రభాస్ టాలీవుడ్ నెక్స్ట్ అవ్వలేదా, కిరాక్ ఉందానా, ఫుల్ కుష్ అయిపోయింది. ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్ అన్న ప్రభాస్ అన్న, ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడన్న, ఎవరు టచ్ చేయలేరు. సుజిత్ అన్న నీకు చాలా థ్యాంక్స్ అన్న, సుజిత్ అన్న ప్రభాస్ అన్న ఇంకో రేంజ్లో తీసుకుపోయినావన్న, బాలీవుడ్లో నుంచి పెట్టినావు ప్రభాస్ అన్న నిజాలన్న. బాహుబలి బ్రేక్ అని బాహుబలిని దాటి వెళ్ళిపోతుంది అన్న, ఎవరన్నా ఇప్పుడు రికార్డు కొట్టాలంటే ఎవ్వరి వల్ల సాధ్యం కదా, ప్రభాస్ అన్నకే సాధ్యం, ప్రభాస్ ఫ్యాన్కే సాధ్యం. జై ప్రభాస్ జై సావు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్లో వచ్చాం ఈ రోజు పెద్ద అన్న. ఈ సినిమా తర్వాత ఎవడు ఏ హీరో అయినా ఎవడైనా మావాడి తర్వాతనే, మావాడి తర్వాతనే ఎవడైనా మళ్ళీ నెక్స్ట్ చేయాలి ఎవడు మావాడిని మించడం లేడు. ఇక సూపర్ మావాడు మొత్తం ఇంటర్నేషనల్ ఏ బయట కూడా యూజ్ చేయను, ప్రెషన్ అన్ని మూడు యూజ్ చేసినానా, అసలు సినిమా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అంతా అట్లా. అసలు చూస్తే మాకే ఒక ఫెస్టివల్లో ఎట్లయితే మేము చేసుకున్నాం అంతకన్నా గ్రేట్ అన్నమా ఈరోజు, ఒక ఫెస్టివల్ తర్వాతనే పోయా అన్న. నీ కొత్త లుక్లో చూపించిండు డైరెక్టరు సుజాతనా, హ్యాండ్స్ ఆఫ్ పోయా. కానీ పురాణం ఉంది బా, ట్రైలర్ అయితే మస్తు ఉంది పోయా, చూడొచ్చు. అరే మొత్తం డైలీ చూసి అది కూడా కడుపు నిండిపోయింది బా, నాకైతే అందం తినరాలే. నేను మంద గురించి పొద్దు నుంచి చూస్తున్నా, ట్రైలర్ గురించి సినిమా చూసిన అందం తినా సార్. బా సినిమా ఎట్లుంది తెలుసా, మస్తు ఉంది బా, ట్రైలర్ చీలర్ బురాన్ అనుకో సినిమా సుజిత్ బా. 2 ఇయర్స్ తర్వాత ఇంత ఏమంటారు ట్రైలర్ మీద ఊపిస్తున్నావు ప్రభాస్ భాయ్ని, మా భయ్యాని సుజిత్ బాయ్. అరే అన్న ఇప్పుడు ఎట్లుంది తెలుసా, మొత్తం సూపర్ అనుకో ప్రభాస్, ఒక్కొక్క హీరో కాలి అనుకోవాలా ప్రభాస్ బాయ్ అంటే ఇట్లా అని కాలి, డార్లింగ్ డార్లింగ్ ప్రభాస్ బాయ్ బోల్తే కాలి ఎట్లా అనుకోరి. సావో సినిమా వచ్చింది అనుకో కాలి, మేము అందరం ఖుషి అయిపోతాం అనుకో భయ. ఏం భయ, 30 రోజు వెయిట్ చేస్తున్నాం భయ. అంతే, థ్యాంక్ యూ భయా. అభిమానులకు ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిత్రం 30 విడుదలైతుంది, ఈ రికార్డ్స్ అన్ని కాలి మా ప్రభాస్. హండ్రెడ్ పర్సెంట్ దాటుతుంది. 100%